నమస్కారం. టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రష్యా పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మందదాసు అభినందించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. 23 మంది రైతు భరోసా కేంద్ర అసిస్టెంట్లను సస్పెండ్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సోమవారం ఆదేశాలు జారీ. స్పందన అర్జీదారులతో కిటకిటలాడిన భీమవరం కలెక్టరేట్ పరిష్కార జాప్యంపై అధికారులను మందలించిన కలెక్టర్ ప్రశాంతి. ప్రజల విద్యాభివృద్ధి కోసం ప్రగతి బాటలో ప్రభుత్వ పాఠశాలలు, నాడు నేడు పనుల శంకుస్థాపనలు పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. తణుకులో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్. ఉత్తమ ప్రతిభ అవార్డు గ్రహీత సత్యనారాయణ మూర్తిని సన్మానించిన తణుకు ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులు. ఈ నెల 23వ తేదీ నుంచి తాడేపల్లిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా చండీ హోమాలు, వెల్లడించిన నిర్వాహకులు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొవ్వూరులో స్పష్టం చేసిన హోంమినిస్టర్ వనిత. కొత్తపేట రోడ్డును అభివృద్ధి చేయాలని తెలుగుదేశం కార్యకర్తల ప్రదర్శన, నాయకత్వం వహించిన మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు. పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏలూరులో ప్రకటించిన జలవనరుల శాఖ మంత్రి అంబటి. భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రష్యాలో ఎలబ్రస్ పర్వతాన్ని అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించిన గోగుల మందదాస్ అనే ఔత్సాహిక యువకుడు సోమవారం స్వంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఘనకార్యాన్ని సాధించేందుకు ఆర్థిక సహాయం అందజేసిన ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజును తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనను అభినందించి దేశం గర్వించదగ్గ పనులు మరిన్ని చేపట్టగలాలని ఉద్బోధించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రాప్ నమోదులో అవకతవకలకు పాల్పడిన 23 మంది రైతు భరోసా కేంద్రం అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ అసిస్టెంట్లు చేపల చెరువులో వరి పండిస్తున్నట్లుగా ఈ క్రాప్లో నమోదు చేసినందుకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా తప్పుగా వివరాలను ఈ క్రాప్లో నమోదు చేసిన మరో 84 మంది అసిస్టెంట్లకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిపైన వెంటనే విచారణ నిర్వహించాలని ఆ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్పందన అర్జీదారులతో భీమవరం కలెక్టరేట్ సోమవారం కిటకిటలాడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని స్వయంగా కలిసి వారి సమస్యలను నివేదించారు. గతంలో స్పందనకు ఫిర్యాదు చేసినా వారి సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో మళ్లీ ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే ఇటువంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. స్పందన ద్వారా వచ్చిన అర్జీలను ఇచ్చిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవి మురళి పాల్గొన్నారు. భీమవరం మండలం పరిధిలో చేపట్టిన నాడు నేడు పనులకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వీరవాసరం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గంధి శ్రీనివాస్ గారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క పాఠశాల తరగతి గదుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విద్యా సంస్థల ద్వారా దోపిడీ గురవుతున్నారు. విద్య ఒక వ్యాపారంగా ఎంత మారిపోయిందో దాని నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకుని స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేసి అలాగే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలల నుంచే ఉన్నతమైన శిఖరాలకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా పైకి ఎదగడానికి అవసరమైన
చర్యలన్నీ కూడా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకోవడం జరుగుతుంది. నాడు నేడులో పనులు చేపట్టిన తర్వాత నిజంగా ప్రభుత్వ పాఠశాలలో ఆక్యుపెన్సీ ముఖ్యంగా విద్యార్థులు చేరిక అనేది చాలా చాలా ఇంప్రూవ్ అయ్యి, అలాగే నాడు నేడులో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అందరికీ కూడా యూనిఫామ్ ఇవ్వడం, అలాగే స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి సాక్స్ షూస్ కానిచ్చి, అలాగే మధ్యాహ్నం భోజన పథకం కూడా మనకి 5 రోజులు కూడా మెను అనేది ఒకే రోజు ఉన్న మెను 2 రోజులు లేకుండా పౌష్టికాహారాన్ని అందించడం, అలాగే 5 రోజులు కూడా ఎగ్ అనేది సప్లై చేయడం, ఆరోగ్యము విద్య వాళ్ళకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడము, వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమణి ఏడుకొండలు, కొప్పర్తి వీరరాఘవులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బర్త్డే కేకును కట్ చేసి పలు సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్నారు. బుద్ధాల నరసింహరావు బ్లడ్ బ్యాంకులో యువకులు రక్తదానం చేశారు. అలాగే పాలంగిలోని మానసిక వికలాంగుల పాఠశాల బాలలకు భోజనాలను ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంగణంలో మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో అభిమానులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈరోజు చిరంజీవి గారి కుటుంబాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది. వీళ్ళందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు. దీంట్లో వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం, అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, ఇలా సమాజానికి ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ కుల మతాలు పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా స్వచ్ఛంద సేవా సంస్థగా ఈ కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది. ఫ్యాన్స్ నాయకులు కాకిలేటి మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కొమ్మిరెడ్డి శ్రీనివాస్, మురకొండు శ్రీనివాస్, గంజి సతీష్, బొద్దానడు బాలకృష్ణ, చింతపల్లి శివగణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు ఉద్యోగులకు తీవ్రంగా నష్టం తెచ్చే కేంద్ర లేబర్ కోడ్స్ను అమలు కోసం తిరుపతిలో జరగనున్న కార్మిక శాఖ మంత్రుల సమావేశాలను వ్యతిరేకిస్తూ తణుకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. శ్రమజీవులు కష్టపడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం హరించడం అన్యాయమంటూ కార్మికులు నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు పివి ప్రతాప్, పి దక్షిణామూర్తి, అడగర్ల అజయ్ కుమారి, గుబ్బల గోపి, ఏఐటీసీ నాయకులు బొద్దాని నాగరాజు మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ ఎండి సిహెచ్ఈ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఇటీవల విశాఖపట్నంలో ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న తణుకు డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తిని స్థానిక ఉద్యోగులు కార్మికులు సోమవారం అభినందించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణా కోసం ఆవిర్భవించిన ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు ఉద్యోగులంతా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. '21-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి 128 డిపోల్లో మేనేజ్మెంట్ ఇచ్చిన లక్ష్యాలు సాధించిన దాంట్లో హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు కింద రాజమండ్రి డిపో సెలెక్ట్ అవ్వడం జరిగింది. విశాఖపట్నంలో రీసెంట్ ఎండి గౌరవ ద్వారకా తిరుమలరావు గారి కండక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా రాజమండ్రి డిపోకి సంబంధించిన అవార్డు నేను తీసుకోవడం జరిగింది. 21-22 కాలంలోనే అక్కడ పనిచేశాను కాబట్టి బేసికల్గా నేను నమ్మేది ఏంటంటే ఏదైనా పని మనం మన ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తే కనుక ఈ రివార్డులు అనేటివి ఆటోమేటిక్గా వస్తుంటాయి. రాకపోయినా కూడా మనకు బాధ ఉండదు, ఎందుకంటే మన ఫోకస్ ఎప్పుడు అవార్డుల మీద ఉండకుండా మన సంతృప్తి కోసం ఉంటుంది కాబట్టి. అలాగే రాజమండ్రిలో పనిచేసిన 2 సంవత్సరాల్లో కూడా హయ్యెస్ట్ కార్గో స్టేట్ ఫస్ట్ అవార్డు కూడా లాస్ట్ ఇయర్ ఎండి గారి చేతుల మీద తీసుకోవడం జరిగింది. అలాగే లాస్ట్ 2020 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ కరోనా దాంట్లో అత్యుత్తమ సేవలు చేసింది కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది కాకినాడలో. సో అలాగా నా సర్వీసులు ఎక్కడ పనిచేసినా కానీ మా సిబ్బంది అందరి సహకారంతో చేయడం జరిగింది. అలా
అభినందన సభలో ఆఫీస్ సూపరింటెండెంట్ ఎంవి రమణమూర్తి సీనియర్ అసిస్టెంట్ కేజీఎస్ఎస్ శేఖర్ గ్యారేజ్ ఇన్చార్జ్ జి శ్రీనివాస్ అకౌంటెంట్ పి సాహెబ్ ఉద్యోగి షేక్ లాల్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.